క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము. అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గత వారంలో మనం కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని ఎరిగి అలాగూ చేయుడి అనేటువంటి ఒక వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని మనము కాలాన్ని సరిగా గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి పాఠ్యాంశాన్ని ధ్యానం చేసుకున్నాం. దానికి అనుసంధానమైన మరొక ప్రాముఖ్యమైన పాఠ్యాంశాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రవచనములు, అంత్యదినాలు, వాటి నెరవేర్పు అనేటువంటి పాఠ్యాంశము మనం ధ్యానం చేయబోతున్నాం. అంత్యదినములను మనము సరిగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. వాటిని మనము సరిగా గుర్తించని పక్షంలో మనము పొరపాట్లు జరిగించేటువంటి ప్రమాదం ఉంది. ఆత్మ సంబంధంగా మన విశ్వాసం విషయంలో మనము పొరపాట్లు చేసేటువంటి ప్రమాదము దానివలన కలుగుతుంది. అందుకనే ఖచ్చితంగా ప్రవచనములు గురించినటువంటి సరైనటువంటి అవగాహన మనకి అవసరం. ప్రవచనము ఎప్పుడు చేయబడింది, ఏ కాలానికి సంబంధించింది, అది నెరవేరవలసి ఉన్నదా నెరవేరినదా అనేటువంటి విషయం మీద లేఖనాలు వెలుగులో మనం సరైనటువంటి అవగాహన కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రవక్తలు అంత్యదినములలో జరిగేటువంటి కార్యాల గురించి అనేక సందర్భాల్లో తెలియజేయటం అనేది పాత నిబంధనలో జరిగింది. అయితే వారు అంత్యదినములు అని చెప్పినటువంటి ఆ సమయము మనం కరెక్ట్గా గుర్తించని పక్షంలో మన విశ్వాసానికి ప్రమాదం ఉంది. అందుకనే ఎన్ని రకాలైనటువంటి అంత్యదినాల గురించి గ్రంథం మాట్లాడుతుంది. ఈ కాలానికి సంబంధించినటువంటి అంత్యదినాలు ఏవి అనే విషయం మీద మనం సరైనటువంటి అవగాహన కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉంది అనేటువంటి అభిప్రాయంతో ఈ విషయాలను మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మనం లేఖనాలు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అంత్యదినములను గూర్చినటువంటి మూడు విషయాలు, అంత్యదినమును గూర్చినటువంటి మరొక విషయము గ్రంథంలో మనం చదవగలం. గత వారంలో నేను చెప్పినట్లుగా కాలం మొత్తాన్ని బైబిల్ ప్రకారం మనం విభజన చేసుకుంటే మూడు యుగాలు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేశాను. పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగము, మోషే యుగము. అయితే పితరుల యుగంలో అంత్యదినముల గురించి మాట్లాడబడింది. అది యాకోబుకి ఆయన యొక్క కుమారులకు సంబంధించినటువంటి వాక్య భాగం. ఆదికాండము 49వ అధ్యాయంలో 1వ వచనం మనం చదివినట్లయితే తన కుమారులను పిలిపించి యాకోబు గారు, అంత్యదినములలో మీకు సంభవించబోయే సంగతులను నేను మీకు తెలియజేస్తున్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వారికి భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యాలు, వారు పొందేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, వారు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల గురించి వారికి ఆయన వివరించి చెప్పడం అనేది జరిగింది. అది పితరుల కాలానికి సంబంధించినటువంటి అంత్యదినములుగా మనం గుర్తించవచ్చు. ఆ తదుపరి మనము ధర్మశాస్త్ర యుగంలో అంత్యదినముల గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ప్రవక్తలు అనేక సందర్భాల్లో అంత్యదినములు అనేటువంటి ప్రస్తావన వారు చేయడం అనేది జరిగింది. తర్వాత మనం క్రొత్త నిబంధనలు కూడా అంత్యదినములు అనేటువంటి విషయాలు మనం చూస్తాం. అవి క్రైస్తవ యుగానికి సంబంధించినటువంటి అంత్యదినములు. అలాగే యేసుప్రభు వారు, అపొస్తలులు,
అంత్య దినము గురించి వాళ్ళు మాట్లాడారు, అంటే చివరి రోజు గురించి వాళ్ళు మాట్లాడటం అనేది జరిగిందనమాట. కాబట్టి నాలుగు రకాలైనటువంటి అంత్య దినము లేకపోతే అంత్య దినములు అనేటువంటి విషయాలు గ్రంథంలో మనం పరిశీలన చేయగలం. ఒకటి పితృల యుగానికి సంబంధించింది, రెండు మోక్ష యుగానికి ధర్మశాస్త్ర యుగానికి సంబంధించింది, మూడు క్రైస్తవ యుగానికి సంబంధించింది, నాలుగో విషయము యుగాంతానికి సంబంధించినటువంటి విషయం అనమాట. ఈ యొక్క అవగాహన మనకి ఎందుకు అవసరము అనే విషయాన్ని ఆలోచన చేస్తే, నేను ధర్మశాస్త్ర యుగంలో అంత్య దినముల గురించి ప్రవక్తలు చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను. దానికి దీనిని గురించినటువంటి అవగాహన ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశం. కాబట్టి మనము ధర్మశాస్త్ర యుగంలో ప్రవచించబడినటువంటి అంత్య దినములను మనము గుర్తించాల్సినటువంటి అవసరము ఉంది. ముందుగా ప్రవక్తలు చెప్పినటువంటి ఆ అంత్య దినముల గురించి మనం చూద్దాము, తర్వాత వాటి నెరవేర్పు జరిగిందా లేదా, ఏ కాలానికి సంబంధించినటువంటి ప్రవచనం అది అంత్య దినాలంటే, ఆ ధర్మశాస్త్ర యుగంలో ప్రవక్తలు చెప్పిన అంత్య దినాలు ఏవి అనేటువంటి విషయాలు మనం లేఖనాలు వెలుగులో పరిశీలన చేసి వాటిని గుర్తించడానికి కృషి చేద్దాం. మొదటగా యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 2:2 అంత్య దినముల యందు యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అనేటువంటి ఒక ప్రవచనము యెషయా గారు చేయటం అనేది జరిగింది. ఇది ఎవరిని అడిగినా లోకంలో ఎన్నో మతశాఖలు ఉన్నాయి, ఎన్నో విభిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయి, రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. ఎన్ని సిద్ధాంతాలు ఎన్ని భేదములున్నా ఎవరిని అడిగినా యెషయా గ్రంథం 2:2 ఉన్నటువంటి ప్రవచనము దేనికి సంబంధించింది అని చెప్పేసి, యెహోవా మందిర పర్వతం అంటే ఏమిటి అనే విషయం మీద ఎవరిని అడిగినా ఒకే మాట చెప్తారు, అదేమిటంటే సంఘము స్థాపన గురించి అనేటువంటి విషయం. ఇందులో ఎలాంటి సందేహము ఎవరికి అవసరం ఉండదు, ఎవరైనా ఒప్పుకునేటువంటి విషయం అనమాట. అంటే యెహోవా మందిర పర్వతం అంటే యేసు ప్రభువారి భూమి మీద స్థాపించేటువంటి సంఘాన్ని గురించి యెషయా గారు ప్రవచించడం అనేది జరిగింది. అది ఎప్పుడు నెరవేరుతుంది అనేటువంటి విషయం ఆయన ప్రస్తావించాడు, అంత్య దినములలో అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడాడు. ఇదే ప్రవచనాన్ని మేకా గ్రంథం 4:1 కూడా మనం చదవగలం. సేమ్ అక్కడ యెషయా గారు ఏదైతే చెప్పాడో అదే విషయాన్ని ఆయన మాట్లాడాడు. అంత్య దినముల్లో యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అనేటువంటి మాటను ఆయన తెలియజేయటం అనేది జరిగింది. అంటే ఈ రెండు ప్రవచనాలు భూమి మీద యేసు ప్రభువారు స్థాపించేటువంటి సంఘానికి సంబంధించినటువంటి ప్రవచనాలు, అందరూ అంగీకరించేటువంటి విషయం. అయితే ఆ కాలము ఎప్పుడు అనేటువంటి విషయం మీద సరైనటువంటి అవగాహన, ఏకాభిప్రాయము, సరిగా గుర్తించినటువంటి విశ్వాసులు ఉండటం అనేది బాధాకరమైనటువంటి విషయం. తర్వాత 2 మనం చూద్దాం. దానియేలు గ్రంథము 2:28 మనం చూసినట్లయితే, దానియేలు గారు నెబుకద్నెజర్ రాజుగారి యొక్క కల భావం చెప్పే ముందు నెబుకద్నెజర్ రాజుగారితో ఆయన మొదట ప్రస్తావించినటువంటి విషయము, రాజా అంత్య దినములలో జరగబోయే దానిని దేవుడు నీకు తెలియజేశాడు అనేటువంటి ప్రస్తావనతో ఆయన ఆ విషయాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. 44 చదివితే, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు అని చెప్పేసి తెలియజేశాడు. అంటే అంత్య దినముల్లో జరగబోయే సంగతులు ఆయన తెలియజేశాడు. నెబుకద్నెజర్ మహారాజు గారు తన తర్వాత ఈ సామ్రాజ్యాన్ని ఎవరు ఏలుతారు అనేటువంటి ఒక ఆలోచన కలిగి పడుకున్నటువంటి ఆ రాత్రి దేవుడు ఆయనకి ప్రపంచాన్ని ఏలేటువంటి మహాసామ్రాజ్యాల గురించి కలలో చూపించడం అనేది జరిగింది. ఒక ప్రతిమను ఆయన చూశాడు, 4 ఉంది ఆ ప్రతిమ, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము ప్లస్ మట్టి. బంగారము బబులోను సామ్రాజ్యానికి సూచనగా దానియేలు గారు వివరించాడు,
వెండిని మాదీయ పార్సికుల సామ్రాజ్యానికి సూచనగా వివరించాడు. ఇత్తడి గ్రీకు సామ్రాజ్యానికి సూచనగా దానియేలు గారు వివరించారు. అలాగే ఇనుము ప్లస్ మట్టి రోమా సామ్రాజ్యానికి సూచనగా తెలియజేయటం అనేది జరిగింది. రోమీయుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు అనేటువంటి విషయము ప్రాముఖ్యంగా ఆ ప్రవచనంలో తెలియజేయబడింది. దాని యొక్క నెరవేర్పు ఏ కాలంలో జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే ఆ రాజుల కాలంలో 44వ వచనంలో అన్నాడు. ప్రారంభంలో నేను ముందుగా చెప్పాను 28వ వచనంలో అంత్య దినములలో జరగబోయే సంగతులను మీకు తెలియజేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. అంటే ఈ దానియేలు గ్రంథం 2వ అధ్యాయము అంత్య దినముల గురించి మాట్లాడింది. అంత్య దినములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు అనేటువంటి విషయం, అంటే యేసు ప్రభువారి ద్వారా సంఘము అంత్య దినముల్లో స్థాపించబడుతుంది అని ప్రవక్తలు తెలియజేశారు. అంత్య దినాల గురించి మాట్లాడారు. అలాగే దేవుని యొక్క రాజ్యము, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, అది కూడా అంత్య దినములలో అనేటువంటి ప్రవచనము ఇక్కడ మనకి తెలియజేయబడింది. పితరుల కాలానికి అంత్య దినాలు ఉన్నాయని చూసాం, మోషే యుగానికి అంత్య దినాలు ఉన్నాయని చూసాం, క్రైస్తవ యుగానికి కూడా అంత్య దినములు ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనము ప్రస్తావించుకున్నాం. అయితే ఏ అంత్య దినాలలో సంఘము స్థాపించబడుతుంది, లేకపోతే ఏ అంత్య దినాలలో రాజ్యము స్థాపించబడుతుంది అనేటువంటి విషయాలని ప్రవక్తలు చెప్పారు. ఆ యొక్క అంత్య దినాలు ఏ కాలానికి సంబంధించినవి అనేవి మనం సరిగా గుర్తించకపోతే ఆ రాజ్యం స్థాపించబడేటువంటి సమయాన్ని మనం కనుగొనలేము, రాజ్యాన్ని కనుగొనలేము, సంఘాన్ని గుర్తించలేము, ఆ సంఘంతో మనం సంబంధము కలిగి ఉండేదాని కొరకు అవకాశం ఉండదు. ఆయన సంఘంతో సంబంధము మానవులు కలిగి ఉండాలనే భూమి మీద స్థాపించడానికి గల కారణం, రాజ్యంలో సభ్యులయ్యి దేవునికి ప్రీతికరమైన సేవ ప్రజలు చేయాలనే భూమి మీద దేవుడు పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుత్వాన్ని మనకి అందుబాటులో భూమి మీద స్థాపించాలనేటువంటి ఆలోచన దేవుడు చేయటం అనేది జరిగింది. కాబట్టి దానిని మనము సరిగా గుర్తించకపోతే ఆ అంత్య దినాలు ఏ కాలానికి సంబంధించినవో, అది ధర్మశాస్త్ర యుగానికి అంత్య దినాలా, క్రైస్తవ యుగానికి అంత్య దినములా అనేది మనం సరిగా గుర్తించకపోతే ఆ రాజ్యమును లేదా సంఘమును గుర్తించి మనం వాటితో సంబంధం కలిగి ఉండలేము. కాబట్టి దాని వలన మనకి మన విశ్వాసం కలిగి ఉన్న ఎలాంటి ప్రయోజనము ఉండదు. అందుకనే లేఖనముల వెలుగులో స్పష్టంగా ఆ అంత్య దినములను గుర్చినటువంటి సరైనటువంటి అవగాహన మనము లేఖనముల ప్రకారం కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి విషయాన్ని మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో యేసు ప్రభువారు ఈ భూమి మీద పుట్టేటువంటి సమయాన్ని గురించి కూడా ప్రవక్తలు మాట్లాడటం అనేది జరిగింది. ఆ కాలాన్ని గురించి కూడా వాళ్ళు ప్రస్తావించడం అనేది జరిగింది. మనం యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6 నుంచి కొన్ని వచనాలు చదివితే యేసు ప్రభువారు మనకి అనుగ్రహించబడ్డాడు అనే విషయాలు తెలియజేయబడతాయి. మనకి కుమారుడు అనుగ్రహించబడెను అనే విషయాన్ని యెషయా గారు తెలియజేశాడు. ఆ తర్వాత ఆయన కంటిన్యూషన్లో ఆయన తెలియజేసింది ఏంటంటే, ఆయన సింహాసనాసీనుడై ఏలును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును అనేటువంటి ప్రస్తావన ఆయన చేశాడు. ఆయన పుడతాడు, అలాగే ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన సింహాసన ఆసీనుడై ప్రజలను ఏలుతాడు అనేటువంటి ప్రస్తావన చాలా స్పష్టంగా అక్కడ కనిపిస్తుంది. అయితే ఆ సమయం అయితే ఎప్పుడు అనేది మనం గుర్తించాలంటే 9వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే అంత్యకాలమున జరగబోయేటువంటి దానిని గురించి ఆయన తెలియజేశాడని 1వ వచనం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. పూర్వము నఫ్తాలి, జెబులూను, అలాగే గలిలియా ప్రాంతం, సముద్ర తీర ప్రాంతాలు, వాటిని దేవుడు అవమానపరిచాడని, అయితే వాటికి గొప్ప మహిమను భవిష్యత్తులో ఇవ్వబోతున్నాడని, అది ఎప్పుడు అంటే అంత్యకాలమున అని, అప్పుడు యేసు ప్రభువారు పుడతాడు ఈ లోకంలో, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, అలాగే ఆయన సింహాసనాసీనుడై ఏలుతాడు,
కాబట్టి ప్రపంచం అంతా కూడా ఆయన గురించి తెలుసుకుంటారు అని చెప్పేసి ఆ తద్వారా ఆ ప్రాంతాలకి వెలుగు మహిమ ఘనత రాబోతుంది అనేటువంటి ప్రవచనాన్ని యెషయా గారు చేయటం అనేది జరిగింది. కాబట్టి అది కూడా ఏ కాలాన్ని సూచించిందనంటే అంత్యదినము అనేటువంటి విషయాన్ని, అంత్యకాలము అనేటువంటి విషయాన్ని ఆ యొక్క గ్రంథకర్త ప్రస్తావించటం అనేది జరిగిందనమాట. యేసుప్రభు వారు పుట్టిన సమయాన్ని గురించి హెబ్రియల్ గ్రంథకర్త ప్రస్తావిస్తారు. 9:26 మనం చదివితే యుగముల సమాప్తి యందు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అంటే యేసుప్రభు వారు యుగముల సమాప్తి యందు ఈ లోకానికి రావడం జరిగింది. ఈ లోకంలో అప్పుడే ఆయన పుట్టాలి, దానికి కాలము సంపూర్ణము అయ్యింది అనేటువంటి ప్రస్తావన కూడా ఆయా సందర్భాల్లో చేయబడింది. కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు అనేటువంటి మాటలు మనం గ్రంథంలో ఆయా సందర్భాల్లో చూస్తాం, చదువుతాం. కాబట్టి ఆ ప్రవక్తలు ఆ కాలాన్ని వారు తెలియజేశారు, చాలా సవివరంగా చెప్పడం అనేది జరిగింది. దానిని గుర్తించే విషయంలో మనం అనేక సందర్భాల్లో తొలగిపోతున్నాం, తప్పిపోతున్నాం, అది మన ఆత్మీయ జీవితానికి ప్రమాదం. కాబట్టి సరిగ్గా వాటిని గుర్తించిన రోజునే యేసుప్రభు వారిని నమ్ముకోవడం ద్వారా, దేవుణ్ణి ఆరాధించడం ద్వారా ప్రభువు పేరిట మనం చేసే ప్రతి పనికి ప్రయోజనము, పరమార్థం ఉంటుంది. లేని పక్షంలో మనము ప్రయాసపడతాం కానీ అది వృధా అవుతుంది అనేటువంటి సత్యాన్ని గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే ఇప్పుడు ఆ యొక్క ప్రవచనాలు, అంత్య దినములను గూర్చినటువంటి ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలు ఏ కాలానికి సంబంధించినవి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. లేని పక్షంలో మనం అపార్థం చేసుకుంటాం, మనము విశ్వాస విషయంలో తప్పులు జరిగించే అవకాశం ఉంది, మనము విశ్వాసం మూలం కాని వాటిని నమ్మేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయము మనము ఆల్రెడీ మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ ప్రవచనాలు లేకపోతే ఆ ప్రవక్తలు చెప్పినటువంటి అంత్య దినములు ఏ కాలానికి సంబంధించినవి, ఏ యుగానికి సంబంధించిన అంత్య దినములు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అది ధర్మశాస్త్ర యుగానికి సంబంధించినటువంటి అంత్య దినములు. ధర్మశాస్త్ర యుగానికి అంత్య దినములలో యేసుప్రభు వారు పుట్టాలి. కాబట్టి ఆయన పుట్టిన సమయము ధర్మశాస్త్రానికి అంత్య దినములు. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అన్నాడు. ఆ రాజులు ఎవరు అంటే రోమీలు. రోమీల కాలంలో యేసుప్రభు వారు పుట్టడం అనేది జరిగింది. కాబట్టి రోమీల కాలంలో యేసుప్రభు వారు పుట్టిన సమయము ధర్మశాస్త్రానికి అంత్య దినములు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. ధర్మశాస్త్రమునకు అంత్య దినములలో యేసుప్రభు వారు పుట్టాలని ప్రవక్తలు చెప్పారు. అలాగే ఆయన సంఘం స్థాపిస్తాడని ప్రవక్తలు చెప్పాడు. అలాగే రాజ్య స్థాపన జరుగుతుందని ప్రవక్తలు చెప్పారు. ఏ ప్రవచనం కూడా నిరర్థకం అవడానికి వీల్లేదు. యేసుప్రభు వారు కానీ, తండ్రి అయిన దేవుడు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, ప్రవక్తల ద్వారా తెలియజేయబడినటువంటి ఏ యొక్క ప్రవచనము నిరర్థకం అయ్యేటువంటి అవకాశం లేదు. ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరుతాయి, నెరవేరాలి. అట్లాగూ మేకా గారు చెప్పినట్లుగా, యెషయా గారు చెప్పినట్లుగా, దానియేలు గారు చెప్పినట్లుగా ఏం జరిగింది అనంటే అంత్య దినములు అంటే ధర్మశాస్త్ర యుగానికి అంత్య దినములలో సంఘం స్థాపించబడింది, దేవుని రాజ్యము స్థాపించబడింది. ఆ విషయాన్ని అనేకులు గుర్తించకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయము, దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఎవరిని అడిగినా సంఘం ఎప్పుడు స్థాపించబడింది అని అంటే క్రీస్తు శకము 33వ సంవత్సరంలో స్థాపించబడింది అని ఒప్పుకుంటారు. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొదటిసారి వచ్చిన పెంతుకోసు పండగ దినాన ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును స్థాపించడం అనేది జరిగింది. ఆ రోజు అపొస్తలులు ఆ కాలాన్ని గురించి వాళ్ళు వివరించారు. ఉదాహరణకు ఆ రోజున నెరవేరవలసినటువంటి ఒక ప్రవచనం ఉంది, ఏవేలు ప్రవక్త ద్వారా చేయబడినటువంటి ఒక ప్రవచనం.
ఆయన కూడా అంత్య దినములలో జరగబోయేటువంటి ఒక కార్యాన్ని గురించి ఆయన ప్రవచించడం అనేది జరిగింది. ఏబీఎల్ గ్రంథము 2:28-29 వచనాలు మనం చదివితే, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ వృద్ధులకు వారు కలలు కందురు, దర్శనములు కలుగును. ఈ యొక్క మాటలు ఏబీఎల్ ప్రవక్త ద్వారా ప్రవచించబడి క్రీస్తు పూర్వం 835 ఈ ప్రవచనం చేయబడింది. అయితే ఆ రోజు మొదటి పెంతెకోస్తు పండుగ దినాన అపొస్తలుల కార్యాలు 2 మనం చూస్తే పేతురు గారు ఆ ప్రవచనాన్ని ఆయన ఎత్తి మాట్లాడటం అనేది జరిగింది. దానిని బట్టి మనము చాలా తేలిగ్గా గుర్తించగలిగినటువంటి విషయము, అపొస్తలులు ధర్మశాస్త్ర యుగానికి అంత్య దినమున ఆ రోజున మాట్లాడారు, అలాగే ఆ రోజు క్రైస్తవ యుగానికి ప్రారంభము, అలాగే క్రైస్తవ యుగానికి అంత్య దినములు ప్రారంభమైనవి అనేటువంటి విషయాన్ని మనం అక్కడ గుర్తించవలసినటువంటి అవసరము ఉంది. ఉదాహరణకు మొదటి పెంతెకోస్తు పండుగ దినాన అపొస్తలైన పేతురు అలాగే అపొస్తలులు పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి వచ్చిన 17 చెందినటువంటి ప్రజలకు వారి వారి స్వభాషల్లో దేవుని వాక్యమును వివరించినప్పుడు వారు విభ్రాంతి నొందారు, ఆశ్చర్యపడ్డారు. కొంతమంది వారిని కామెంట్ చేయటం అనేది జరిగింది. పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి వచ్చిన యూదుల్లో కొంతమంది అక్కడ జరిగినటువంటి కార్యాన్ని కామెంట్ చేశారు, వీరు క్రొత్త మద్యం ఏమన్నా త్రాగి ఉంటారేమో, మన భాషలో ఎలాగ మాట్లాడగలుగుతున్నారు అని చెప్పి వారు మాట్లాడినప్పుడు అపొస్తలైనటువంటి పేతురు గారు ప్రొద్దుపొడిచి జామైనను కాలేదు, మేము మత్తులం కాదు, దేవుని చిత్తం ప్రకారము ఈ కార్యాలు మేము చేస్తున్నాము, దేవుడు మా ద్వారా ఈ పనులు చేపిస్తున్నాడు, ఆయన ప్రవక్త ద్వారా ముందుగా తెలియజేశాడు, అదే ఇప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడటం జరిగింది. 2 అపొస్తలుల కార్యాలు 17 అంటాడు, ఏబీఎల్ ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అని చెప్పేసి ఆయన వారికి వివరించడం అనేది జరిగింది. ఏబీఎల్ ప్రవక్త ఏం చెప్పాడంటే అంత్య దినాల్లో ఇలా జరుగుతుంది అని చెప్పాడంట. దాని నెరవేర్పును ఇక్కడ మీరు చూస్తున్నారు, కాబట్టి మీరు దేవుని చిత్తం అనుసారంగా ఆత్మ ద్వారా జరుగుతున్న ఈ కార్యాన్ని మీరు అపార్థం చేసుకోవద్దు. దయచేసి అర్థం చేసుకోండి, ప్రవక్త చెప్పాడు, ప్రవక్త చెప్పింది ఈ రోజున నెరవేరింది అనేటువంటి విషయం వాళ్ళతో మాట్లాడటం అనేది జరిగింది. దానిని బట్టి మనం గమనించినట్లయితే అపొస్తలులు ఆ రోజున ఏ కాలంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే ధర్మశాస్త్ర యుగానికి అంత్య దినమున వాళ్ళు ఉన్నారు. ఇలాగూ జరుగుతుంది అంత్య దినములలో అని ప్రవక్త ఏదైతే చెప్పాడో అది ఇప్పుడు నెరవేరింది అని చెప్పేసి ఆ వాక్య భాగాన్ని పేతురు గారు కోట్ చేసి వారికి వివరించడం అనేది జరిగింది. చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. 1వ శతాబ్దంలో ధర్మశాస్త్రానికి అంత్య దినములు ముగించబడినాయి, మనం ఉన్న కాలం వేరు. పేతురు గారు ఆ రోజున BC 835 ఏబీఎల్ ప్రవక్త ఏదైతే ప్రవచించాడో దాని నెరవేర్పును 33 మొదటి పెంతెకోస్తునాడు నిలబడి ఆయన ఇది నెరవేరిందని వారికి చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉందో దానిని ఈరోజు బోధకులు 21వ శతాబ్దానికి లేకపోతే మనం జీవిస్తున్నటువంటి కాలానికి ఆ రోజు అది ప్రవచనం చేయబడింది అని నమ్మటము బోధించటము చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. దాన్ని బేస్ చేసుకునే ఈ రోజుల్లో అవసరం లేకపోయినా మేము కలలు దేవుడు మా కళ్ళగానే వరం ఇచ్చాడు, లేకపోతే అన్య భాషలు మాట్లాడడానికి మాకు వరం ఇచ్చాడు, మేము ఆత్మను పొందాం, మేము ప్రవచనాలు చెప్తున్నాం, బోధించేవాళ్ళు నమ్మేవాళ్ళు ఉన్నారు, కానీ వాస్తవంగా 21వ శతాబ్దంలో ఉన్నటువంటి మనుషులతో
దేవుడు అలాంటి కార్యాలు చేయించాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు. గ్రంథము సంపూర్ణంగా మానవుల చేతిలో పెట్టకముందు, గ్రంథము అసంపూర్ణంగా ఉన్నప్పుడు దేవుడు మొదటి శతాబ్దంలో అపోస్తలుల ద్వారా ప్రవచనాలు, ఆ కాలంలో కొందరు కళల ద్వారా కొన్ని సంగతులు తెలియజేయటము, అలాగే ఆత్మను పొందటము, అన్య భాషలు మాట్లాడటము, ఇలాంటి కార్యాలన్నీ కూడా జరిగినాయి. వాస్తవంగా పేతురు గారు ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఆ ప్రవచనము నెరవేరింది మా విషయంలో అని తెలియజేశాడు. అంతేగాని ఆ రోజున ఏడీ 33లో నిలబడి భవిష్యత్తులో ఇది జరుగుతుంది అని భవిష్యత్ కాలానికి ఆయన ప్రవచనము చేసింది కాదు. కానీ మనల్ని బాధకులు పెడదారి పెట్టిస్తున్నారు. లేఖనంలో ఇలా ఉంది అని చూపించినప్పుడు ఆ లేఖనం ఏ కాలానికి సంబంధించింది, అది నెరవేర్ప భవిష్యత్తుకి ప్రవచనమా అనే విషయం మీద సరైనటువంటి అవగాహన లేని బోధకుల వలన, అవగాహన లేని ప్రజల వలన ఇలాంటి నమ్మకాలు ఎక్కువగానే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. అయితే మనము ఈ ప్రవచనాలకు సంబంధించిన, అంత్య దినములకు సంబంధించిన సరైన స్పష్టమైన అవగాహన లేకపోవడం ద్వారా దానిని ఆసరాగా చేసుకుని మనల్ని మోసం చేయడానికి అపవాది ఎప్పుడూ రెడీగా ఉంటాడు. 21వ శతాబ్దంలో జీవిస్తూ దర్శనాలు ఉన్నాయి, ఆత్మ కుమరింపు ఉంది, మేము అన్య భాషలు మాట్లాడుతున్నాము, మేము ప్రవక్తలము, ప్రవచనాలు చెప్పగలము అని బోధించి అలాగే నమ్మేటువంటి వారిని మోసం చేయడానికి సిద్ధంగా అపవాది ఉన్నాడు. అపవాది వలన వారు ఆ భ్రమలో మేము దేవుని వలన కార్యాలు చేస్తున్నాము అనేటువంటి నమ్మకము, విశ్వాసము వారు కలిగి ఉన్నారు. ప్రజలను కూడా అలాగూ నమ్మిస్తున్నారు. వాస్తవంగా 21వ శతాబ్దంలో అన్య భాషలతో మాట్లాడాల్సినటువంటి అవసరము దైవజనుకులు లేదు, దేవునికి అంతకన్నా అవసరం లేదు. కాబట్టి అది దేవుని పని కాదు. దేవుడు తన కార్యాన్ని నెరవేర్చాడు. ఆ ప్రవచనాలు ధర్మశాస్త్రానికి అంత్య దినాన నెరవేరినాయి. ఏవేలు గారు ప్రవచించినట్లుగా వారు ఆత్మను పొందారు, అన్య భాషలు మాట్లాడారు. అలాగే అన్యజనులకు కూడా సంబంధించింది ఈ ప్రవచనం అని ఒకవేళ ఎవరైనా అని అనవచ్చు, వాస్తవమే. కానీ అది కూడా నెరవేరింది. కొర్నేలి గారు సువార్త వినినప్పుడు వారి కుటుంబంలో జరిగిన పరిచర్య, ఆ రోజున బాప్తిసం పొందకముందే అన్యజనులు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి వారు అన్య భాషలు మాట్లాడినట్లుగా అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 44వ వచనంలోను 48వ వచనంలో కూడా మనం చూడగలం. అలాగే అపొస్తలుల కార్యాలు 21వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూస్తే ఫిలిప్పు అనేటువంటి ఒక సువార్తికుడు ఉన్నాడు. ఆయన తొలి సంఘంలో ఏర్పాటు చేయబడినటువంటి 7 సువార్తికుల్లో ఒకడు, పరిచారకుల్లో ఒకడు, మంచి దైవజనుడు. ఆయనకి 4 కుమార్తెలు ఉన్నారు. వారు ప్రవచించువారు అని రాయబడింది. ఏవేలు ప్రవక్త చెప్పినటువంటి ఆ ప్రవచనాలన్నీ మొదటి శతాబ్దంలో నెరవేరినాయి. భవిష్యత్ కాలానికి ఆ ప్రవచనాలకు ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి వాస్తవాన్ని తెలుసుకుని మీరు తేరుకోవాలని, మేలుకోవాలని ప్రభు పేరటి విషయాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. మీ అందరికీ ప్రభునామంలో మరొకసారి వందనాలు. మరిన్ని సంగతులతో మరొకసారి మనం కలుసుకుందాం. జీవంగల తండ్రి, దేవానాయన, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి ప్రభునామంలో మరొకసారి స్తోత్రాలు. కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. సంగతులు గ్రహించగలిగే శక్తిని ఇవ్వండి. వారి యొక్క భౌతిక, ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన విషయాల్లో మీ కృప తోడుగుంచండి. 2020 యొక్క దీవెనలతో నింపండి. స్పాన్సర్ చేసిన బిడ్డలను ఆశీర్వదించమని, ఈ కార్యక్రమాన్ని మీరు నాయన విజయవంతంగా కొనసాగినట్లుగా దీవించమని యేసు ప్రభు నామములో మనవులు అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 9:30 మరలా తిరిగి గురువారము ఉదయము 10:30 ప్రసారమవుతుంది. మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు, గోడవల్లి, విజయవాడ. మా ఫోన్ నెంబరు 9848249128, 9866905206. అందరికీ కూడా వందనాలు.